ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వామపక్ష పార్టీలు గురువారం తాడేపల్లిగూడెంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమ్మెలో సిపిఎం, సిఐటియు తదితర పార్టీలు, వాటి అనుబంధం సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కార్మిక చట్టాల వర్ధిల్లాలి, కరోనా భృతి, పదివేల ఆర్థిక సాయం అందించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు డి సోమసుందర్, సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఐఎఫ్టీయు కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ మాట్లాడారు. కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.